ఎం న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సామాన్య ప్రజల వ్యతిరేక విధానాలకు నిరసనగా నెల 27 28 తేదీల్లో విజయవాడలో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిఠాపురం సిపిఐ కార్యదర్శి ఏఐటియుసి జిల్లా నాయకుడు సాకార రామకృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు. నెల 27 28 తేదీల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించబోయే మహాధర్నాకు సంబంధించి గోడ పత్రికలను ఆహ్వాన పత్రికలను పిఠాపురంలో పీఠాపురం సిపిఐ కార్యదర్శి సాకార రామకృష్ణ ఆవిష్కరించి కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా సాకార రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదిహేను పద్దెనిమిది ఇరవై ఇది కార్మికులు వయసు అనుకుంటున్నారేమో. ఇది కార్మికులు కార్మికుల యొక్క సర్వీస్. ఇది ఇంత సర్వీసులో ఈ వైసీపీ గవర్నమెంట్ పర్మనెంట్ చేయడానికి వెనకంజ వేస్తూ ఉంది. దీని సందర్భంగా మేము 27 28 తేదీల్లో విజయవాడ మహాధర్నాలో ఈ యొక్క కార్మికుల సత్తా చూపిస్తూ ఉన్నాం. ఇవాళ 20 సంవత్సరాలు పొద్దుతున్నా కూడా పర్మనెంట్ నోచుకోలేదు, సమాన పనికి సమాన వేతం కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ వయసు అయిపోతుంది, ఇలా సర్వీస్ అయిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని అన్ని కార్మిక సంఘాలతోనూ మా డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఇవాళ 28 28 తారీఖుల్లో మహాధర్నా ద్వారా తేల్చుకుంటాం. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే వర్కర్లు, అమలి వర్కర్లు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్మికుల యొక్క సత్తా ఈ యొక్క మహాధర్నా ద్వారా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జాతీయ ఉపాధి హామీ పని 200 రోజులు పనిదినాలు కల్పించాలని మేము అనేకసార్లు డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. మోడీ కబడ్దార్. మేము కార్మికుల ద్వారా 28 27 28లో మీకు బుద్ధి చెప్తాం, మీకు గుణపాఠం చెప్తామని ఇవాళ పిఠాపు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.